చెప్పడం నాకైతే రాజకీయంగా మాట్లాడటం నాకు అంతగా పెద్దగా తెలియదు, కానీ వాస్తవాలు చెప్పడం బట్టి రెండు మాటలు చెప్తాను. వాస్తవం చెప్పాలంటే మొట్టమొదటిసారిగా మీరు తెలుసుకోవాల్సింది, ఇందా చెప్పారు పెద్దలు, టీజీ కృష్ణారెడ్డి గారు ఎవరు, ఆయనకి ఎంత వయసు ఉంది, ఎన్ని మంటలు చేస్తాడు ఆయన, ఆయన కూర్చుంటే లేవలేడు, గోసి పెట్టుకోవాలంటే కాలుపై ఏదైనా కుర్చీ చూసుకొని గోసి పెట్టుకోవాలా, ఆయన అంతా ఏదో రేపు చేశానని ఒక కేసు, అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి కనపడలేదా, ఒకటండి. రెండండి, వాస్తవంగా నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పాలనలో ఎందరో రెడ్డి మాకు తెలిసినటువంటి వాళ్ళు, మాకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ వాళ్ళ బాధలు తట్టుకోలేక వాళ్ళ హింసలు భరించలేక వాళ్ళు ఇక్కడ వచ్చి టీ అమ్ముకుంటున్నారండి. పాపం పొలాలు వదిలిపెట్టి టీ కొట్లు పెట్టుకొని ఒక బస్టాండ్ కాడ మూటలు మోస్తున్నటువంటి పరిస్థితి అండి. రైతు కూడా అక్కడికి పోలేని భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళు కోకొల్లండి. ఆనాడు ఈ పెద్దలందరూ కూడా అంత పోరాటం అలా అయ్యా ఎట్టొకటి సర్దుకోండి అన్నారు, కానీ పూర్తి స్థాయిలో ఎన్ని ఒకటిని ఇద్దరిని అయితే అనుకుంటాం, అన్ని గ్రామాల్లో ఇబ్బందులు, ఆ ఇబ్బందులు తాళలేక ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అయ్యా ఈ రోజన్నా మేము కూడా ఓలల్లోకి వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి అయ్యా అని చెప్తుంటే బాధేస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటండి, ఇదేదో వాళ్ళు చెప్పారని మేము చెప్పటం కాదండి, వాస్తవంగా ఇక్కడ మా వినుకొండ ఆ బొల్లాపల్లి మండలంలో అయితే అడ్డుగోలుగా ఒక కుటుంబాన్ని ఇద్దరు అన్నలు తమ్ములు ఉంటే ఆ ఇద్దరు అన్నలు తమ్ములు చంపారండి వాళ్ళు పాలనలోకి వచ్చిన 15 రోజులకే. కనీసం మేము పోవటానికి అక్కడ ప్రయత్నం చేస్తే, అప్పట్లో మర్రి రాజశేఖర్ గారు ఈ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన ఎక్కడో అక్కడ ఉంటే ఆయన కూడా నెట్టేశారు, ఇంక మేము కూడా బాగాలేకపోయాం. ఆనాటి పరిస్థితుల్లో అలాంటి ఇబ్బందులకు గురైతే ఆ బొల్లాపల్లి మండలంతో తలుచుకుంటే ఈ రోజుకి కూడా బాధేనండి, ఎందరో ఉన్నారండి ఇక్కడ. అదేవిధంగా కారంపూళ్ళేనండి, మా డైరీ చుట్టూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అడ్డగోలుగా రాత్రికి రాత్రి విపరీతమైనటువంటి విధంగా హింసిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము కూడా వస్తామయ్యా, మమ్మల్ని కూడా తీసుకుపోండి, వాళ్ళకేదో ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు రౌడీ సీటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని అంత గౌరవిస్తున్నారు, మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళని, కూలి పని చేసుకునే వాళ్ళని మమ్మల్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు పట్టించుకోలేదు మీరని మా కాడికి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు. ఇంతకుముందు కూడా చెప్పారండి ఇక్కడికి వచ్చి కూడా, మేము ఇక్కడే బతుకుతున్నామయ్యా అని. అయ్యా రండి, మీరు బ్రహ్మాండంగా వర్షాలు పడ్డి, బ్రహ్మాండంగా చెరువులన్నీ నిండిని, బ్రహ్మాండంగా నారు పోసుకుంటున్నారు, నాట్లు వేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా కష్టపడి రైతన్నలు వ్యవసాయం బిజీగా ఉన్న కార్యక్రమంలో ఇంకొక మాట చెప్పాలండి, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏమిటయ్యా ఈ చంద్రబాబు నాయుడు లేని పొంది తలకాయ నొప్పి పెడతాడు, మేమేదో పని చేసుకుంటుంటే ఆ పనికి అడ్డం వచ్చి మా అమ్మట రండని అంటున్నారు, మమ్మల్ని పల్నాడు పౌరసాన్ని పల్నాడిని కించపరుస్తుండు, మాకు అలాంటి గొడవలు లేవు, మీ పల్లాళ్ళు పారిపోయి ఎక్కడో దాక్కోవాల్సిన అవసరం ఉంది, ఆ దాక్కున్న వాళ్ళంతా రౌడీ సెట్టర్లు, ఏదేదో దొంగతనాలు దోపిడీలు చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అది వాళ్ళు చెప్తున్నారు ఆ గ్రామాల్లో. ఇది వాస్తవం అండి, ఈ వాస్తవాలను గమనిస్తే మీ అందరికీ తెలుసు. ఇది అంతా ధర్మాధర్మాల గురించి చెప్తాడండి చంద్రబాబు నాయుడు గారు. నీ ధర్మాధర్మాల గురించి చెప్పేటప్పుడు బ్రహ్మనాయుడు గారిని పోలీసులు పెట్టి ఇస్తిరి జీబులో వేసిన రోజు ఆ ధర్మాధర్మాలు ఎక్కడ పోయినండి, మీ టీవీ వాళ్ళకి తెలియదండి. ఆ రోజు బ్రహ్మనాయుడు గారి ఫ్యాక్టరీని నెల్లు మూసేస్తే ఆనాడు ధర్మాధర్మాలు తెలియవండి, ఎంఓ ఇచ్చి బ్రహ్మాండంగా ఫ్యాక్టరీ పెట్టుకోమని, ఇండో టెక్సాస్ పార్కు పెట్టుకోమని చెప్తే ఆ పుల్లయ్య, ఆ పుల్లయ్య అంటే ఆ పుల్లారావు ఆ నరేంద్ర వీళ్ళందరూ ఆనాడు చేసినటువంటి దుర్మార్గం మట్టి తోలటానికి కూడా ఆ టెక్సాస్ పార్క్ నుంచి రద్దు చేస్తామని చెప్పారు. 20 కోట్లు అంతవరకు అనమాట వస్తాం కదా, రమ్మనండి పుల్లారావునే, రమ్మనం చేద్దాం, మొన్న చెప్తుండే నేను అడగలేదని. ఎందుకయ్యా నువ్వు అబద్ధమాడుతావు, అంత వయసు వచ్చింది, నువ్వు అడిగింది ఆ పార్కును క్యాన్సిల్ చేపించింది చంద్రబాబు నాయుడు, క్యాన్సిల్ చేసింది పార్కుని ఏపీఐఎస్సీ వాళ్ళు రిజిస్టర్ చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నో అబ్జెక్షన్ ఇచ్చారు, ఆ తర్వాత ఒక టీమును వేసి ఆ టెక్సాస్ పార్కును రద్దు చేశారు. ఆనాడు ధర్మం కనపడలేదా, ధర్మాధర్మాల గురించి ఈరోజు చెప్తా, మీరు ధర్మాన్ని అధర్మం చేయగలరు, అధర్మాన్ని ధర్మాన్ని చేయగలరు, ఆ కెపాసిటీ క్యాపబిలిటీ మీకుంది, మీరు ఇప్పటికైనా మారండియ్యా. ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగా ఉన్నారు, ఈ సంవత్సరం వ్యవసాయం చేసుకోనండి, మీ మునమోపి రాజకీయాల కోసం ఆ రైతులందరిని ఇబ్బంది పెడతారా? ఇది వాస్తవంగా మొట్టమొదటిసారిగా
పూర్తి స్థాయిలో చెరువులన్నిటికీ అసలు ఎంత ఆనందంగా ఉందంటండి, నాకైతే మటుకండి ఆ ఇనుకొండలో నీళ్లు లేక అల్లాడిపోయినటువంటి ఆ ప్రాంతం ఇలా బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉంటే, అక్కడ బ్రహ్మాండంగా మేము తిరుగుతూ ఉంటే మిమ్మల్ని శభాస్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టుకోవచ్చయ్యా, చెరువులన్నీ అన్న మొత్తానికి నీళ్ళు ఇచ్చాడయ్యా, శభాస్ అయ్యా బాగుందయ్యా అని దండం పెట్టుకుంటుంటే ఇది ఎక్కడ కర్మ అండి. 3 నెలలకే ఆయన ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు పదవి ఎవరిస్తారా అని ఓడిపోతుంది, నీ దుర్మార్గాలతో నువ్వు ఓడిపోతుంది, నాకు పదవో అంటుంటివి అని వాళ్ళు అంటున్నారు, నేనంటలే రైతులందరూ మరీ ఇబ్బందిగా ఉందండి. ఈ బాధల మటుకి ఈ రైతుల తరపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఈ తెలుగుదేశం పార్టీ ఇవాళ కూడా ఆళ్లే అధికారంలో ఉన్నట్టుగా మాకు పెద్ద పేట లేదు, పెద్ద కుర్చీలు లేదని తగాదలాడుతుంటే మొన్న మధ్య అవుతున్న పుల్లారావు గారు, మేము చాలా నిజాయితీ పాలన చేశాం, ధర్మ పోరాటాలు చేశామని ఒరే 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 పుల్లారావు, ఎక్కడయ్యా మీరు ధర్మ పోరాటాలు చేసింది? మీరు ధర్మ పోరాటాలు చేసిన దానికి ఏమన్నా అర్థం ఉందా? ఆ పోరాటం మాదయ్యా, మేము ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రత్యేక హోదా కోసం మేము ధర్నాలు చేస్తే మమ్మల్ని కేసులు పెట్టి హింసించి హౌస్ అరెస్టులు చేసి ఇవాళకి 4 కేసులు పెట్టారండి. నేనేం చేశాను? ప్రత్యేక హోదాలు అది దాని తరం సంగతే, అన్ని విధాల పోరాటం చేసింది మేమని చెబుతున్నాం. ఆ ధర్మ పోరాటం అని చెప్పి ఆ పేరుతో దొంగ పోరాటం చేసింది మీరు, కేసులు పెట్టింది మా మీద. ఇది ఇవన్నీ కూడా దయచేసి వాస్తవంగా రైతులను పనులు చేసుకునేనండి. మీ దోపిడీ, మీ దొంగతనాలు బయటకు వస్తాయని మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. అయితే ఇంకొకటి మీరు గమనించాలండి, లాస్ట్గా ఒక్కటే మాట, ఆయన గురజాల శ్రీనివాసరావు మైనింగ్ దోపిడీ చేశారు, ఆయన ఎన్నో ఆ చిన్న బట్టిలో అందరి దగ్గర డబ్బులు తీసుకోండు, ఆ కేసులు పెడితే ఆయన కనపడకుండా పోయిండు, అది కూడా మాదేనా తప్పు? ఆయన కూడా తీసుకోర్రా ఆయన కీర్తి, ఆయన దుర్మార్గాలకు ఆయన పారిపోతే అది కూడా పునర్నివాస కార్యక్రమంలో భాగంగా ఆ పునర్నివాసం ఆయన కూడా పెట్టండి. ఆ శివప్రసాద్ గారు ఆ పన్నేశ్వర గారిని దోచుకున్న దానికి ఆయన కేసులు పెడుతుంటే ఆయన కనపడకుండా పోతే ఆయన కూడా తీసుకొచ్చే పునర్నివాస కేంద్రంలో పెట్టండి, ఆయన కూడా పట్టకరండి. ఏమిటయ్యా ఇక్కడేదో రౌడి సీటర్లు ఎవరినో తీసుకొచ్చాడు కూర్చోబెట్టి ఏదో పెద్ద ధర్మ పోరాటాలు వాళ్ళు ఏదో నిరాశ్రయ్యారు అని చెబుతూ ఎవడన్నా ఉంటాడండి రైతు? ప్రాణం పోయినా పని చేసుకోవటానికి ఆ పొలాలు దున్నుకొని పని చేసుకోవటానికి ఉంటాడు, కానీ ఏడెవరన్నా ఉంటారా రైతు? ప్రాణం పోతే ఆడబోద్ది అని అంటారు, అట్టాటి వాళ్ళు ఎవరు లేరండి, అంతా రౌడీ సీటర్స్ ఉన్నాయి. మీరు అందరికి జాగ్రత్తగా చూడండి, మీరు కూడా అడగాలయ్యా. ఆ రోజు బ్రహ్మనాయుడు గారు మరి ఏ రౌడీ సీటర్ అయ్యా ఇస్త్రి జీపులు వేశారు ఏమయ్యా? అదో అమ్మ మీరు మీరు అందరూ చూశారు కదా, మేము మాకైతే ఏం జరిగినా పర్వాలేదు, వాళ్ళు అయితే అరే రే 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 చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాటానికి వచ్చిండు, చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకు వచ్చిండు అని పెద్ద పెద్దగా మాట్లాడతారు. ఎక్కడయ్యా వాళ్ళు రౌడీ సెటిల్ కాదని చెప్పమనండి, మీరు అడగండి. ఆ చింతపురే ప్రభాకర్ చేసిన అన్యాయాలు మీకు తెలియదా? ఆ రోజు చంద్రబాబు నాయుడుకి తెలియదా? మీరందరూ ఆ రోజు చూడలేదా? ఈరోజు అయితే ఆయన ఇందాక చెప్తుండు ఏమండి మీ వాళ్ళు అందరూ అయితే మీ వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం. ఆ రోజు చెప్పేదానికి అవకాశం ఇచ్చారండి, ధర్నా చేయడానికి బయటకు వద్దామంటే అవసరిస్తా అన్నారు. ఏమిటండి దుర్మార్గాలు? ఈరోజు ఇటన్నిటిని గమనించాలని పెద్దలందరూ ఎదురు చెబుతున్నాను. వాస్తవం చెప్పాలంటే ఇవాళ ప్రజలందరూ బాగున్నారండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులకి ఇంకా కూడా లంచాలు తెంగాల దోపిడీ చేసుకోవాలనుకుంటే అడగుంచుతుంది. ఇక మేము చెప్పామండి, నేను మీకు ఒక్కటే చెప్తున్నా, 1 రూపాయి కూడా మా జేబులోంచి ఖర్చు పెట్టుకుంటాం, అలాంటి అన్యాయాలకే అక్రమాలకి ఇక్కడ ఎక్కడ తావు లేదని ఈ సందర్భంగా మీ అందరికి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.